अंदर की नमस्कार नरसापुर पार्लमेंट सभ्यु रघुराम कृष्णराज पार्टी की प्रभुत् व्यतिरेक माटा अतन लेते नरसापुर पार्लमेंट पार्टी नगदानी कंचुकाटदेश नग्गारे नैने बतिमाल पार्टी आज चप्पन जी दयचे आये गुर्त आये सवं निजर्ग में एमएलए कैंडिडेट कंटा ओडिपोन एमएलए कैंडिडेट कंटे तक ओटल रहा जरिए दिन की अलागे स्वग्राम आये सवं ग्राम आये ओट ग्राम अलगदेश मेजारटी वाइन सवं ग्राम अलगे मिगल एमएलए दूक आयुक तक ओटल रहा जी जगनमोहन रेड्डी गारु कष्ट तो 22 पार्लमेंट स्थाना 151 शासन सभ्य नग्गुनी आने एनो संक्षेम पधका अमल इलाटल माटा शासन पार्लमेंट सभ्युड़ पार्टी की इच्छी गौरवा निबेक आये गत रूम मूर्ण नीचे माटा जो दयचे दा तो आये कुल गुरी माटा जी रोज नरसापुर पार्लमेंट एमएलएल एंपी उंटे 8 मंदी की एपड़ू लेने गौरव मुख्यमंत्री गारु मूड एमएलए स्थाना एंपी स्थाना क्षत्रिय सामाजिक वर्गा केटाइन अलागे गत प्रभुत् पार्टी क्षत्रिय पद संवसाल मंत्री पद इवना गौरव मुख्यमंत्री गारु अन्नी कुलाल तो मा कुला क्षत्रिय मंत्री पद इच्ची गौरव की अन्नी रंगाल कुलं कादैना कुल के आयन की संबंध लेन कुलू इट पार्लमेंट की टिकट जी एमएलए टिकट जी अन्नी सामाजिक वर्ग आयु मंत्रि पदों इव जी इलांट सदर्भा आये करोना गुरी सुमार 90 रोज 100 रोजल मे शासन सभ्युंद నియోజకవర్గాల జిల్లాల మంత్రులందరూ కూడా కోవిడ్ ఒక నర్సాపురం పార్లమెంట్ లోనే 7 రెడ్ జోన్లు ఉన్నాయి ఉండి నియోజకవర్గం గాని బేవారం గాని ఆతంట గాని నర్సాపురం గాని తాడేపుల్గుడంలో రెడ్ జోన్ నుండి ఎంతో మంది ఆ కరోనా వైరస్ కి బారిన పడితే ఎమ్మెల్యేలందరూ కూడా రెడ్ జోన్ లోకి వెళ్లి తిరిగి ప్రజలకు మంచి నీళ్లు అందుతున్నాయా పాలు అందుతున్నాయా నిత్యావసర సరుకులు అందుతున్నాయని ఆ ప్రజలకు కావాల్సినన్ని చేస్తా ఉంటే ఎమ్మెల్యేలు డబ్బులు వసూలు చేస్తున్నారు ఎమ్మెల్యేలు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఒత్తిడి చేస్తున్నారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయన కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి రావాలి వచ్చి ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఎక్కడెక్కడ అయితే క్వారంటైన్ సెంటర్లు అన్ని కూడా తిరిగి టిఆర్ మీ అందరం కూడా లక్షేయకుండా అందరం కూడా రోజు నిత్యం ఎక్కడైతే కరోనా ఉన్న శాసన సభ్యులు ఉన్నారు ఆ కాన్ఫరెన్సెస్ లో మేము తిరగడం జరిగింది ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండటం జరిగింది ఇలాగే అక్కడ ఇళ్ల స్థలాలు అవినీతి జరిగింది అయినా చెప్పడం జరిగింది ముందుగా పాలకొల్లు నియోజకవర్గంలో గ్రామంలో ఇళ్ల స్థలాలు అవినీతి జరిగిందని తెలియగానే నేను వెంటనే కలెక్టర్ గారితో చెప్పి సబ్ కలెక్టర్ తో ఎంక్వైరీ చేయించి అతని మీద యాక్షన్ తీసుకుని తీసుకోమని నేను మా ఇన్‌చార్జ్ మంత్రి గారి నాని గారి దృష్టికి తీసుకెళ్తే అతను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఎక్కడ కూడా మే పారదర్శకంగా చేయటం కోసం ఉన్నాం తప్ప ఏదో బురద జల్టం కోసం ఆయన వేరే ఉద్దేశాలు పెట్టుకుని ఇలాంటి పార్టీలో గాని ప్రజలమయాన్ని చిచ్చు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు ఆయనకి ఇష్టం లేకపోతే వేరే రకంగా వెళ్ళిపోవాలి తప్ప ఉండి ఇలాగ అందరి మీద కూడా చేయటం ఒక క్రమశిక్షణ గల మేము మంత్రిగా గాని శాసన సభ్యులుగా గాని మేము అందరం ఆ 3-4 నెలల నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నా పార్టీ దృష్టి తీసుకెళ్ళడం తప్ప మేము అందరం కూడా దీని మీద పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అని కూడా చెప్పడం జరిగింది ఈరోజు శాండ్ ఇష్యూ నిత్యం శాండ్ ఇష్యూ అంటే ఈ యొక్క కరోనా తోటి కూలీలందరూ బయటికి వెళ్ళిపోవడం తోటి ఏప్రిల్ మే నెలలో సరైన ఇసుక లభ్యత లేకపోతే మేము అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తే వెంటనే ఆయన అధికారులను ఆదేశించి మంత్రి గారిని కూడా శాండ్ మినిస్టర్ గారు మన పెదిరెడ్డి గారిని కూడా జిల్లాలు పర్యటించి ఆయన సీఎంఓ నుంచి కూడా ఆఫీసర్స్ని పంపి ఇవన్నీ కూడా సెట్ చేయడం జరిగింది
అలాగే పార్లమెంట్ సభ్యులకు ఇవ్వట్లేదని చెప్పడం జరిగింది. మా జిల్లాలోనే ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కోటగిరి శ్రీధర్ గారు 4-5 సార్లు ఈ 2 నెలల్లో కూడా నేను ప్రధాన మన సీఎం గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కొల్లేరు ఇష్యూ గాని ఈ వాటర్ గ్రిడ్ గురించి గాని మేము అందరం కూడా శాసనసభ్యులందరం అలాగే కొల్లేరు గురించి వాటర్ గ్రిడ్ గురించి కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి మాకు జిల్లాకి ఇచ్చిన ఆ వాటర్ గ్రిడ్ కి ఆయనకి థాంక్స్ చెప్తూ అలాగే కొల్లేరులో రెగ్యులేటర్లు కూడా కట్టమని కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఇబ్బంది ఎప్పుడు అవకాశం ఇచ్చిన ఆయన మమ్మల్ని ఇవ్వటం మేము అందరం కూడా సమిష్టిగా అందరం అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా సంశయం పాటించడం జరుగుతుంది. దయచేసి రఘురామకృష్ణ మీడియా ద్వారా నేను తెలియజేస్తాను ఇలాంటి కులాలమయాన్ని సిచ్చు ప్రభుత్వం కాదు మీరే పెడుతున్నారు. అక్కడ ఉన్న ఒక గౌరవమైన కుటుంబాల్లో ఉండి ఒక క్షత్రియాస్కి ఒక గౌరవంగా అందరూ కూడా ప్రేమించే కులంలో ఉన్న పుట్టి మనం ఇలాంటి దానికి మీరు కులాలు తీసుకురావటం అనేది ఎప్పుడు కూడా రాజులు అనేది బాగా పర్సంటేజ్ కానీ అన్ని కులాలతోటి ప్రేమించబడి వాళ్ళే రాజులు కాబట్టి మాకు ఆ గౌరవం ఉండి ఈరోజు పార్లమెంట్లో ఒక పార్లమెంట్ స్థానం 3 ఎమ్మెల్యే స్థానాలు మాకు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు గారికి మేము ఎంతో కృతజ్ఞత పడి ఉన్నామని అలాగే క్షత్రియ కార్పొరేషన్ ద్వారా కూడా నిధులు ఇస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు దీని నుంచి విమరించుకోవాలని కోరుకుంటున్నాను. లేదండి కలవలేదు. ఏరు దాటాక తెప్ప తగలేశారన్న సామెత ఇటువంటి వ్యక్తులను చూసిన తర్వాతే వచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే అసలు ఏదైనా రాజకీయాలు ఈ నేను ఒక 5-6 సార్లు ఎంపీ చేసేసాడా లేకపోతే ఎమ్మెల్యే చేసేసాడా రాజకీయాలైనా పొడి చేసాడా ఇవాళ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాష్ట్ర ప్రజలందరూ అభిమానం ఉంది కాబట్టి ఆయన ఎవరిని నిలబెడితే వాళ్ళకి పెద్ద మెజార్టీతో గెలిపించి అప్పచెప్పారు. ఇవాళ అతను అంటే అతనికి సొంత ఎజెండా ఉండొచ్చు లేకపోతే ఆయనకి స్వలాభానికి సంబంధించి ఆయనకి ఏదన్నా ఆయన ఆస్తులు పెంచుకోవటానికో ఆయన బయటపడతానికో లోపలికి వెళ్తానికో ఏమో ఉంటే అది చూసుకోవాలి. కానీ పార్టీ మీద పార్టీ నాయకుడి మీద అసలు ఆయనకి ఏ రకమైన రైటే లేదు. ఎందుకంటే క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకుని అతను ఎంపీ అయ్యాడు లేకపోతే అతనికి ఎంపీ అయ్యే యోగమే లేదు. ఇవాళ ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలుగా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులుగా మరి ఆయన ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాం, ప్రజల్లో యాక్సెప్టెన్స్ తీసుకున్నాం, మరి కష్టపడి పనిచేసాం. అతను ఎక్కడ వచ్చాడు, వచ్చి టాటా చెప్పి వెళ్ళిపోయాడు. ఈయన ఈయన ఇమేజ్ ఉందా ఆయన గురించి చెప్పాలంటే ఏ ఊర్లో చూసినా ఆయన బ్యానర్ ఆయనే కట్టుకున్నాడు. ఓ లారీ వేసుకొచ్చి ఆ బ్యానర్లు కట్టేసుకుని వెళ్ళిపోయాడు. ఇంకా అతకంటే ఆయనకు బ్యానర్ కట్టే క్యాడర్ కూడా లేదు అక్కడ. మరి అతను ఇలా మాట్లాడటం అన్నది మా అందరికి చాలా బాధ కలుగుతూ ఉంది. ఏదో ఒక సమిష్టి కుటుంబంగా ఉన్నప్పుడు పార్టీ గౌరవం మర్యాద నాయకుడు ఉందాతను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన కనీస బాధ్యత ఉంటుంది రాజకీయ నాయకులుగా. మరి అతను ఇలా బయటపడిపోయి ఇలాగ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏదో పేపర్లో వచ్చారంటే ఎవరైనా ఏదైనా అంటే పేపర్లో ముందే ఏదైనా నెగిటివ్ వార్త చెప్తారంటే ముందే బయలుదేరుతారు. అదేదో పెద్ద ఈయన పుడింగు ఈయన పెద్ద హీరో లాగా అనుకుంటున్నాడా ఏంటి, చాలా అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నాడు. అతను మాట్లాడిన దాంట్లో ఒక్కడు కూడా నిజం లేదు. ఏదో ఆయన కోసం ఆయన రమ్మన్నారని ఎవరు రమ్మన్నారండి, ఆయన వచ్చాడు ఆయన బతిమాలితే పార్టీలో సరే అని జగన్మోహన్ రెడ్డి గారు దయ తెలిసి ఇచ్చాడు ఆయన టికెట్. అంతేగాని నేనేదో కావాలని రాలేదన్న ఈ మాట్లాడటం అన్నది ఆయన మాట్లాడింది నేను వీడియో చూశాను. చాలా అన్యాయంగా మాట్లాడుతున్నాడు. రాజకీయ నాయకుడికి ఉన్న లక్షణం కాదు. ఇటువంటి వ్యక్తులు ఏ రకంగా ప్రజలు అసలు అంటే మళ్ళీ ఇంకో అవకాశం వచ్చే అవకాశం లేదనుకోండి, అయినప్పటికీ ఒక్కడ ప్రజలకు క్షమించరు. ఇవాళ అతను నియోజకవర్గంలో తిరగమనండి, ఎక్కడైనా పార్లమెంటు 7 నియోజకవర్గంలో జనం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని మాట ఆయన ఫోటో మీద ఎక్కలేదని చెప్పిన తర్వాత ఆయనకి ఎటువంటి సన్మానం చేస్తారు, ఏం మాట్లాడుతున్నాడు అతను. అతను మాట్లాడేదానికి చాలా అంటే అతనికి మాకు అర్థమైంది ఏంటంటే అతనికి ఏదో వేరే ఆలోచనతో మాట్లాడిన మాటలుగా ఉన్నాయి తప్ప అతను ఎట్టి పరిస్థితుల్లోనూ అతను అటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం తగడు. అది కానీ ఇక్కడి నుంచి ఏదో ఎక్కడికోసాడు దూకేద్దామని ఆలోచనతో ఉన్నాడు, అక్కడ కూడా ఇటువంటి వ్యక్తుల్ని కప్పగంతులు వ్యక్తులను ఎవరు నంబరు. ఏదో ఇప్పుడు మరి ఏం ఆలోచిస్తున్నాడో ఏ ఊహిస్తున్నాడో తెలియదు. కానీ అతను మాట్లాడిన మాటలు మాత్రం మాకు చాలా బాధ కలిగించినాయి.
ప్రజలు బాధపడతా ఉన్నారు ఇటు ఇటువంటి వ్యక్తికి మనం ఎందుకు ఓటేసామని మరి అటువంటి పరిస్థితి తెచ్చుకోవడం అన్నది ఏ రాజకీయ నాయకుడికైనా దౌర్భాగ్యమే ముఖ్యంగా మా పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణరాజు గారు ఈ సోషల్ మీడియా ద్వారా గానీ మాట్లాడుతుందంతా చూస్తుంటే గనుక మా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మాతో పాటుగా నవ్వుకుంటున్నారు ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు గతాన్ని మర్చిపోయినట్టు ఉన్నాడు ఆయన 2014 కు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బహిష్కరించడం జరిగింది 2014 కు ముందు అంతకు ముందు జగన్ మోహన్ రెడ్డి గారిని మొత్తానికి నర్సాపురం పార్లమెంట్ ఇన్చార్జిగా ఆయన నియమించిన తర్వాత ఆయన ఆ నర్సాపురం పార్లమెంట్ లోని నియోజకవర్గ అభ్యర్థులందరికీ వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా ఆయన వ్యవహారశాలి శైలి కార్యకర్తలకు కూడా దూరం చేసే పరిస్థితి ఉంటే అది జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఈయన వ్యవహార శైలి నచ్చగా ఈయన వ్యవహార శైలి వల్ల పార్టీకి నష్టం వస్తుందని ఆ రోజున ఆయన పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది అప్పుడు ఆయన అనేక మాటలు జగన్ మోహన్ రెడ్డి గారిని అన్నారు ఎన్నో విమర్శలు చేశాడు ఆయన చేసిన తర్వాత ఆయన ఎవరితోటి పయనించాడు తెలుగుదేశం పార్టీతోటి పయనించాడు తర్వాత మళ్ళీ కొంతకాలం దేనితోటి పయనించాడు భారతీయ జనతా పార్టీతోటి పయనించాడు తర్వాత ఎక్కడా లాభం లేదు జగన్ మోహన్ రెడ్డి గారి చరిష్మా జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మన కోరిక ఏదైతే పార్లమెంట్ సభ్యులు అవ్వాలనుకున్నామో అది అవ్వాలంటే కనుక వైఎస్ఆర్ పార్టీ ఒకటే దిక్కు అని చెప్పి అనేక మందితో రికమెండేషన్ చేయించుకున్నారు నాకు తెలుసు మా కుమారుడు వివాహం అయిన తర్వాత రిసెప్షన్కి జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు వచ్చేటప్పుడు అదే కారులో కార్మూరు నాగేశ్వరరావుకి ఆయన ఫోన్ చేసి ఒక్కసారి జగన్ గారితో మాట్లాడతాను ఒక్కసారి ఫోన్ ఇవ్వండి అంటే కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని యాక్సెప్ట్ చేయలే కానీ తర్వాత మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా మేమందరం జగన్మోహన్ రెడ్డి గారిని బతిమాలితే ఆయన టికెట్ ఇవ్వడం ఆయన ఎంపీ అవ్వడం కూడా జరిగింది ముఖ్యంగా ఇందాడు కొట్టిశేషన్ గారు అన్నట్టుగా ఆయన గతంలో ఎక్కడన్నా ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎంపీ కానీ 2-3 సార్లు చేశాడా ఏంటి అసలు 200 జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి 251 సీట్లు మరి వైఎస్ఆర్ 151 సీట్లు మరి రాష్ట్రంలో ప్రజల మ్యాండేట్ ఇవ్వడం జరిగింది ఈ పార్లమెంట్లో ఎమ్మెల్యేలే గెలిచారని చెప్పాడు చాలా సంతోషం మొత్తం రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ గెలిచిందంటేనే దానికి కారణం నేనని చెప్పలేదు ఎందుకంటే ఆయన ఒక సెలబ్రిటీ చాలామంది మనం చూసాం టీవీల్లో ఏ సినిమా ఫంక్షన్ జరిగినా దాంట్లో ఉంటాడు ఆయన ఇవాళ ఏంటంటే ఆయన ఫ్యాషన్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక సెలబ్రిటీగా రాష్ట్రంలో ప్రజలలో ఎప్పుడు కూడా నానుతూ ఉండాలి అంటే ఏం చేయాలి ఏదోటి కాంట్రవర్సీ చేయాలి అని చెప్పి ఈ రోజున అనేక రకాల ప్రభుత్వం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ విమర్శలు చేస్తున్నాడు ఆయన నిజంగా నా నియోజకవర్గంలో నాకు 70,000 చిల్లరతో నేను పవన్ కళ్యాణ్ మీద గెలిస్తే ఆయనకి 66,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి 4,000 ఓట్లు నాకన్నా తక్కువ వచ్చినాయి మా పార్లమెంట్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా ఆయన చరిష్మాతో గెలిచాము జగన్మోహన్ రెడ్డి గారు చరిష్మా కాదంటాడు ఏంటి సార్ ఈయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కానించి ఆ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకి ఎంతో పోరాటం చేసి 2014లో అధికారం 1.5% తేడాతోటి మరి అధికారాన్ని కోల్పోవడం జరిగింది తర్వాత 2019 ఎన్నికల్లో అదే పోరాటాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేసి ఇది చేస్తే ఎన్నికలకు ముందు 20 రోజుల ముందు వచ్చి ఈయన టికెట్ తెచ్చుకుని గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుని గెలిచిన ఈయన ఈయన వల్ల జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదు నా వల్లే ఎమ్మెల్యేలు గెలిచారని చెప్తే ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారా ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఆయన ఇవాళ ఈ విమర్శలు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాడు ఈయన ఎప్పుడు కూడా మీడియాలో ఉండాలి రాష్ట్రమే కాదు దేశం అంతా చర్చించుకోవాలి అనేది ఈయన గురించి తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు ఈయన ఒక్కసారి పోటీ చేయడానికి 3 పార్టీలు మారాడు ఆయన 3 పార్టీలు మారాడు బీజేపీలో ఎందుకు టికెట్ ఫైనల్ అయ్యి లాస్ట్ మినిట్లో ఎందుకు ఈయన్ని తొలగించారు ఈయనకి ఇవ్వకుండా ఎందుకు చేశారు అనేది జగమెరిగిన సత్యం అది ఇటువంటి అవాస్తవాలు ముఖ్యంగా నియోజకవర్గాల్లో మరి మా నియోజకవర్గం నుంచి 182 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ అక్కడున్న ప్రజలు ఇస్తే తీసుకొచ్చి ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి సమర్పించడం జరిగింది అది ఏదైతే చెక్ ఇచ్చామో దాని మీద క్లియర్గా రాయడం జరిగింది భీమవరం నియోజకవర్గ ప్రజల తరపున అని
నేను సమర్పిస్తున్నానని ఇచ్చాను. నిజంగా చాలా వాలంటీర్గా చాలా మనస్ఫూర్తిగా అందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే గ్రామ సచివాలయ వ్యవస్థ పెట్టి వాలంటీర్ల ద్వారా ఈ వ్యవస్థ ఎంత ఉపయోగపడుతుంది ఎంత గొప్ప కార్యక్రమం చేశాడు అని చెప్పి స్పందించి ప్రజలు ఎవరకాళ్ళుగా తిచ్చి వాలంటీర్గా తిచ్చిచ్చారు. నిజంగా ఏ ఒక్కల్ని కూడా అడగల. నిజంగా అటువంటి స్పందించి మనస్ఫూర్తిగా జగన్ మోహన్ రెడ్డి గారికి ఆ ప్రభుత్వానికి అండగా నిలబడాలని స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చిన ప్రజల్ని అవమానించే విధంగా మరి ఏదైతే రఘురామ కృష్ణరాజు గారు మాట్లాడుతున్నది చాలా దారుణం అన్యాయం ఇది. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్కి ప్రభుత్వానికి అండగా ఉండాలి జగన్ మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి ఆయన చేసే కార్యక్రమాలకు మనం అండగా నిలబడాలని స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే ఇచ్చారో అటువంటి ప్రజల్ని సంస్థల్ని అవమానించేటట్లుగా మాట్లాడాడు. దానికి వాళ్ళకి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నేనింత ముందు 2 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. అవి ఇచ్చిన తర్వాత అందరూ అనుకుంటారు అక్క ఇచ్చేసారు కదా మా నియోజకవర్గం నుంచి అని. ఇవాళ అయిపోయిన తర్వాత 42,19,000 రూపాయలు ఎవరు అసలు అడగకుండా పట్టుకొచ్చి సీఎం గారికి మేము సహాయంగా ఉంటామని ఇవాళ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళందరిని అవమానపరుస్తున్నట్టేనా అతను? ఏదైతే నర్సాపురం పార్లమెంటు సభ్యులు రఘురామ కృష్ణరాజు గారు మరి ఈ పార్లమెంట్లో మరి ఇక్కడ చాలా బలమైన తెలుగుదేశం నర్సాపురం పార్లమెంటు అది ఆయన వల్లే గెలిచినట్టుగా ఆయన చెప్తుంటే హాస్యాస్పదంగా ఉంది. అంతకుముందు బాపిరాజు గారు గెలిచారు మరి చాలామంది ఉద్దండులు అందరూ కూడా గెలిచారు అక్కడ. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత ఉందాగా చేశారు కానీ ఇంత హీనంగా మాత్రం ఎవరు మాట్లాడలేదు ఎవరు చేయలేదు. ఎంచేతంటే ఇవాళ 7 ఎమ్మెల్యేలు మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రయాణించి ఆయన ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా గడప గడప తిరిగి ప్రతి ఒక్కళ్ళని కూడా కలుసుకుని మేము 5 సంవత్సరాలు కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయేలాగా ఆయన చేస్తే 20 రోజుల ముందు వచ్చి ఆయన నన్ను బతిమాలి తీసుకున్నారంటానికి ఇది సత్యదూరం అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి ఒక 5 నిమిషాలు మాట్లాడాలంటే ఆయన సస్యమరాని దగ్గర రానివ్వలేదు ఆయన. కానీ చాలామంది నాయకులను బతిమలాడి ఆయన ఒప్పించి మరి ఆయన తీసుకురావటం జరిగింది. ఈయన చాలామంది ద్వారాగా 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇప్పించమని చెప్పి కోరటం జరిగింది. అలాగే ఎవరైతే సెలంశెట్టి సునీల్ ఉన్నారో ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళాడు. ఆయన ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు నేను ఉన్నాను నువ్వు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయి ఓడిపోయి పార్టీలోకి నువ్వు వెళ్ళో గెలిచే పార్టీలోకి నేను వచ్చానని నా కళ్ళ ముందు చెప్పడం జరిగింది. ఇవాళ ఇందాక కొట్టి సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఏరు దాటి తెప్ప తగలేసే రకంగా మాట్లాడతాం ఇది భావ్యం కాదు. ఇంచేదంటే ఒక రాజకీయంగా ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఉన్నతంగా మాట్లాడాలి ఉన్నత భావాలు కలిగి ఉండాలి. కానీ ఏది పడితే అది మాట్లాడేసి ఏది పడితే అది మాట్లాడేస్తే చెల్లొద్దు అనుకుంటే ఇది భావ్యం కాదని. అలాగే రాజశేఖర రెడ్డి గారు 2009లో నన్ను ఎమ్మెల్యేగా తణుకు పంపించారు. అప్పుడు నేను 14,500తో గెలిచాను. ఇప్పుడు మరి గతంలో 32,000తో ఓడిపోయింది అక్కడ. నేను అక్కడ మళ్ళీ 2,300 చిల్లరతో గెలిచా. సేమ్ నీ నాకు వచ్చిన ఓట్లే నీకు వచ్చినాయి. నువ్వు చాలా గొప్పవాడు అయితే నీదే 10,000 రావాలి కదా నాకే తక్కువ రావాలి కదా. కానీ మాకే ఓట్లు వచ్చినాయి అయ్యే వచ్చినాయి కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఎమ్మెల్యేలకు వచ్చిన దానికన్నా తక్కువ వచ్చినాయి అని చేత ఈ రకంగా మాడతాం భావ్యం కాదు. ఇవాళ ఇసుక గురించి అన్నీ నేను సాల్వ్ చేసేసానంటున్నారు. ఎలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు శాండ్ని ప్రజలకు చేర్చాలి ఎక్కడా కూడా ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు రావాలి ప్రజలకు చేరే విధంగా చేయాలని చెప్పే ఉద్దేశం మీద ఇవాళ కరోనా రాబట్టి మనకు ఇబ్బంది అయింది. ఇవాళ గ్రామ సెక్రటరీల ద్వారా శాండ్ని ఇచ్చే కార్యక్రమం చేయటం వల్ల దొంగలను పట్టుకునే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఎందుకంటే ఏ సెక్రటరీలో బుక్ చేసుకుని ఇసుక వచ్చిందో ఆ వాలంటీర్కి తెలుస్తుంది. దొంగ ఇసుక వాళ్ళ బుకింగ్ కానీ ఇసుక ఏదైనా వస్తే అక్కడ ఇవాళ పట్టుకునే విధంగా మొత్తం దొంగలందరినీ కూడా పట్టుకునే విధంగా ఇవాళ చేసే కార్యక్రమంలో ఇవాళ సక్సెస్ అయింది. ఇవాళ ప్రతి ఒక్కరికి ఇసుక బ్రహ్మాండంగా అందుతుంది. కరెక్ట్గా అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కావాలని బురజిమ్మే కార్యక్రమం చేసి ఉన్న పార్టీలో ఎమ్మెల్యేలను కించపరిచి ఇలాంటి దుర్మార్గంగా మారటం భావ్యం కాదు.
ఏ పార్టీ వాళ్ళు కూడా నన్ను చూడరో నన్ను గొప్పవాడు తీసుకుంటారేమనుకునే మీలాంటి వాడిని మళ్ళీ ఎవరైనా సరే తీసుకుంటానికి కూడా ఎనకాడే విధంగా నీ ప్రవర్తన ఉందని చెప్పి ఇప్పటికైనా సరే మీ ప్రవర్తన మార్చుకొని ప్రజల పట్ల నాయకుల పట్ల గౌరవ భావం ఉండాలని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని ఈ రకమైన ధోరణి మానాలని చెప్పి తెలియజేస్తున్నాను। నిన్న మా పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణరాజు గారు వారి ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి మాటలు రాష్ట్రమంతా కూడా చూస్తున్నారు। ఎందుకంటే మేము ఒకటే కోరున్నాం, ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి మీరు ముఖ్యమంత్రి గారితోటి మాట్లాడండి, మీ సలహాలు సూచనలు చెప్పండి అని మేము కోరటం జరిగింది। కానీ ఆయన భిన్నంగా మరి మీడియాకి ఎక్కి రెండు మూడు మాటలు చెప్పడం జరిగింది। ఆయనకి టికెట్ ఈ రకంగా వచ్చింది, ఆయన జగన్ గారి వేవులో గెలవలేదు, నేను నా సొంత బలంతోటి గెలిచాను, లేదు ఈ రాజకీయ పార్టీలో కులాల మధ్యన చిచ్చు పెడుతున్నారు అన్నటువంటి మాటలన్నీ కూడా మాట్లాడటం జరిగింది। ఒకటే మేమందరం కూడా కోరుతూ ఉన్నాం, ఎందుకనంటే తక్కువ కాలం ఉన్నారు గనక ఈ పార్టీలైనా ముందర 2014లో 90 రోజులు ఉన్నారు, తర్వాత ఇప్పుడు ఎన్నికల ముందు 20 రోజుల క్రితం వచ్చున్నారు, మరి ఎన్నికలు అవగానే ఎంపీ అవగానే మొదలుపెట్టి ఉన్నారు। తక్కువ కాలం గనక ఈ పార్టీ విధి విధానాలు కానీ ఈ పార్టీ ఈ గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి విధానం తెలియక మాట్లాడుతున్నారు। ఈ రోజున ఈ రాష్ట్రంలో అన్ని కులాలు ఆదరించినాయి గనకనే జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజల అభిమానం పొందినాడు గనకనే ఈ రోజున మీరు పార్లమెంట్ సభ్యులుగా గెలిచినా మేము శాసనసభ్యులుగా గెలిచినా ఆ క్రెడిట్ ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అన్నటువంటి విషయం దయచేసి గమనించమని కోరుతూ ఉన్నా। ఎందుకంటే ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి గారి వేవులో ఈ శాసనసభ్యులందరూ గెలుచున్నాం, పార్లమెంట్ సభ్యులు గెలుచున్నాం। ఎందుకంటే మీకు ఈ టికెట్ ఏ రకంగా వచ్చిందో మీకు అందరికీ తెలుసు, గతంలో మూడు రాజకీయ పార్టీలు టికెట్ ఇవ్వలేదు, నామినేషన్ వేసి వెనక్కి తిరిగినటువంటి నాయకుడిగా మీకు గుర్తింపు ఉంది। కానీ మళ్ళీ ఈ రోజున ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలన్నీ ఎందుకు తిరస్కరించినయో మీకు తెలుసు, అంత బలమైనటువంటి నాయకుడు అయితే గతంలో 2014లో మా పార్లమెంట్ క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఈ రోజున ఎన్ని ఓట్లు వచ్చినాయి, మీ స్వగ్రామంలో మీకు ఎంత మెజార్టీ వచ్చింది, మీ సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో మీకు ఎంత మెజార్టీ వచ్చిందో తెలియంది కాదు, మీకు 30,000 మెజార్టీ వస్తే ఒక 25,000 మెజార్టీ ఒక నరసాపురం నియోజకవర్గంలో వచ్చినటువంటి విషయం గమనించమని కోరుతూ ఉన్నా। ఎందుకంటే ఈ రోజున మీ సొంతగా మీరు గెలవగలిగితే రాజీనామా చేయండి, మీరు రాజీనామా చేసి పార్లమెంట్ సభ్యులుగా మీ సొంత బలంతో మీరు గెలవండి హర్షింతం। ఇలాంటి ఎందుకంటే ఒక దురుద్దేశంతో మీ స్వప్రయోజనాల కోసం మరి ఇలాంటి నాయకుడిని అవమానించే విధంగా ఇంటర్వ్యూల్లో హేళన చేసే విధంగా వెటకారంగా మాట్లాడేటువంటి తీరుని మేమందరం కూడా తప్పుపడుతూ ఉన్నాం। ఎందుకంటే సమిష్టి కృషి వల్ల ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని మేమందరం కూడా ప్రజల్లోకి వెళ్ళాం, ప్రజలు ఆదరించారు, ఈ రోజున అలాంటి నాయకుడిని అవమానించే విధంగా మాట్లాడితే నియోజకవర్గంలో కూడా రానివ్వరు లోకల్గా ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు అన్నటువంటి విషయాన్ని వారు పార్లమెంట్ సభ్యులకి తెలియపరుచుకుంటూ ఉన్నాం। ఇప్పటికైనా గమనించండి, ఇలాంటి వ్యక్తుల్ని ఇంకొక రాజకీయ పార్టీ ఆదరించేటువంటి పరిస్థితి లేదు। ఎన్నికల ముందు ఏం మాట్లాడున్నారు మీరు, ఏం క్షమాపణ చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఉన్నారు, ఈ రోజున ఎన్నికలు అయిన తర్వాత గెలిచిన తర్వాత మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు। తప్పనిసరిగా రాజకీయాల్లో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి స్పీచ్లోని చెబుతూ ఉంటారు, ఎందుకంటే పార్టీ మారినటువంటి వాళ్ళు అవలేలుగా వెళ్లే ముందు ఏమేం మాట్లాడతారో అందరికీ తెలుసున్నటువంటి విషయమే। మీరు అలాంటి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని వేరే పార్టీలు వంక ఆలోచన చేస్తూ మీ స్వప్రయోజనాల కోసం ఎదుటివారిని మా నాయకుడి మీద నిందలు వేసే విధంగా మాట్లాడినటువంటి తీరుని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నాం। ఎందుకంటే ఇవాళ బలుపుని వాపును బలుపు అనుకుని మీరు భావించొద్దు, మీ బండారం తొందరలోనే బయటపడుతుంది, ప్రజల్లోకి వెళ్తే మీ గురించి తెలుస్తుంది, దయచేసి ఇలాంటి కామెంట్లు మీడియా ద్వారా చేయొద్దని, దయచేసి ఈ పరిస్థితిని అందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని మీడియా ద్వారా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను।
వాళ్ళ మధ్య చిచ్చుపెట్టే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అందుకనే సేమ్ సామాజిక వర్గం చెందిన ప్రసాద్ రాజు నన్ను తిట్టిస్తున్నారు రఘురామకృష్ణ. దేన్న కొల నేను అదే చెప్పున్నా ముందర, అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని కులాల అభిమానం ఉంది కనుకనే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత అత్యుత్తమైనటువంటి మెజార్టీ వచ్చింది. చిన్న విషయం కాదు, ఒక రాజీ పార్టీకి ఇంత మెజార్టీ రావటం అన్ని కులాలు ఆదరించినాయి కనుకనే. మా కులాన్ని కూడా ఈరోజు మీరు ఎంపీ అయ్యి ఉన్నారన్న, రంగనాథరాజు గారు మంత్రి అయ్యి ఉన్నారన్న, మేము ఇంతమంది శాసనసభ్యులు నలుగురికి శాసనసభ్యులకి మరి టికెట్లు ఇచ్చి ఉన్నారన్న. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఇవాళ క్షత్రియ సామాజిక వర్గంలో ఉంది. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు ఎవరు ఇలాంటి వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు అన్నటువంటి విషయము అవగాహన అవుతూ ఉంది. మీరు ఇన్ని పదవులు సాధించడానికి ఏ రకంగా మీరు మరి ఈ పార్టీని ఉపయోగించుకున్నారన్నది కూడా జగన్ గారు తప్పకుండా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అంటే ఒకటి, 2004లో చేగండి హరిరామ జోగయ్య గారు రాజశేఖర రెడ్డి గారు ఎంపీ టికెట్ ఇస్తే ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుచున్నారు. 2009లో కనుబూరు బాబిరాజు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇస్తే మా అందరితోటి పాటు ఆయన కూడా గెలుచున్నారు. దయచేసి రఘురామ కృష్ణరాజు గారికి అది తెలియదేం తెలిసి ఉంటే సహజంగా ఇది కూడా గమనించాలి. గతంలో 2014లో పోటీ చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కన్నా తక్కువ ఓట్లు ఇచ్చినటువంటి విషయం గమనించమని కోరుతూ ఉన్నాను. ఆయన స్వచ్ఛందంగా నేనే పోటీ చేస్తానని చెప్పున్నారు వచ్చే ఎన్నికల్లో. వచ్చే ఎన్నికలు దాకా కాదు, ఆయన బలమైనటువంటి వ్యక్తి అని నిరూపించుకోవాలంటే ఆయనకు ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేసి పోటీ చేయమనండి. తప్పకుండా అప్పుడు మేము ఎలాగ వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ పెడతాం. రఘురామకృష్ణరాజు గారనే ఒక వ్యక్తి నర్సాపురం ఎంపీగా గెలిచారు. ఆయనకు ఆయన చెప్తూ నాన్ను అంటే నన్ను బ్రతిమాలి తీసుకెళ్ళి నుంచోబెట్టారని మాట్లాడారు. 2014లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, టికెట్ కోసం ప్రయత్నించారు. టికెట్ మీకు అనుమానం అనిపించినప్పుడు రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరటానికి ప్రయత్నం చేశారు, చంద్రబాబుని కలిశారు. చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుంచి ఎందుకు మళ్ళీ బీజేపీ కండువా కప్పుకున్నారో మీకే తెలియాలి. అంటే ఎక్కడ ప్రయత్నం చేసినా మీరు నిజంగా అంత ఘనమైన యశస్సు మీకు ఉంటే, ఘనమైన కీర్తి మీకు నరసాపురంలో ఉండుంటే 2014లో మూడు పార్టీల్లో తిరిగినా కూడా ఏ పార్టీ మీకు టికెట్ ఇచ్చి నుంచోపెట్టలేదంటే మరి మన పరిస్థితి ఏంటో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తమరు ఆ రోజున నామినేషన్ వేసి విత్డ్రా చేశారు. మూడు పార్టీలకి ఏ పార్టీకి వేశారో కూడా నేను చెప్పక్కర్లా, మీకే గుర్తుంది. అంటే నామినేషన్ వేసి మనం అంత ఘనం అంత పోటుగాళ్ళం అయితే మనం ఎందుకు విత్డ్రా చేసాం? టీడీపీకి నామినేషన్ వేసాం, బీజేపీకి నామినేషన్ వేసాం, ఇండిపెండెంట్గా నామినేషన్ వేసాం, ఇన్ని పార్టీలకి నామినేషన్, ఇన్ని రకాలుగా టీడీపీకి బీజేపీకి నామినేషన్ వేసి మనం ఎందుకు విత్డ్రా అయ్యాం? అసలు ఆడి పార్టీ ఈడి పార్టీ ఎందుకు? అసలు నీకు ఒక ఫ్యాన్ గుర్త, సైకిల్ గుర్త, పువ్వు గుర్త, ఇవన్నీ ఎందుకు? అసలు మన సొంత గుర్తోటి పెట్టుకోవచ్చు, సొంత పార్టీ పెట్టుకోవచ్చు కదా మనం అంత పోటుకాలం అయితే. ఆడి పంచం ఈడి పంచం చేరాల్సిన పనే ఉంది. ఎవడో పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డో ఎంకయ్యో పుల్లయో లేకపోతే బీజేపీనో లేకపోతే టీడీపీ పార్టీ పెడితే ఆళ్ళ దగ్గర చేరాల్సిన అవసరం ఉంది మనకి? ఇవాళ మొన్న గడిచినటువంటి ఎన్నికల్లో మీరు ఎలా చేరారు? మీరు చేరతానని ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని షరతులు పెట్టాడు మీ అందరం ప్రత్యక్ష సాక్షులు. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తులందరినీ ఎంత బతిమాలారో, ఈయన ఎంత బతిమాలారో, నన్ను జగన్ గారి దగ్గర ఒకసారి కలపండి పాత ఈ క్షమాపణలు చెప్పుకుంటానని చెప్పని ప్రసాదరాజు గారిని లేదా కారుమూరు నాగేశ్వరరావు గారిని లేదా జిల్లాలో మిగతా ఎంతమందిని మీరు బతిమాలారో, నన్ను ఒక్కసారి జగన్ గారికి కల్పించండి, నేను చెప్పుకునే చెప్పుకుంటానని చెప్పని ఆ రోజు మాట్లాడి ఇవాళ
ఈ రకంగా మాట్లాడటం అది మీకు తప్పితే ఇంకా అసలు నాకు తెలిసి ఎవరికి సాధ్యం కాదు అది మీ ఒక్కల వల్లే ఇలా మాట్లాడగలటం సాధ్యం అవుతుంది ఇవాళ ఇంకొకటి చెప్తున్నారు నేను చాలా మందిని గెలిపించానని చెప్పాను ఒకసారి మీ ఎమ్మెల్యేలతో ఒకసారి కూర్చోండి తణుకులో మీకు ఎన్ని వచ్చినాయి కాన్పూర్ నాయసరావుకి ఎన్ని ఓట్లు వచ్చినాయి గంధిసీన్ గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి ఆచంట్లో రాజుగారు రంగరాజు గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి లేకపోతే కొట్టి సత్యనారాయణ గారి దగ్గర ఆయనకి ఎన్ని వచ్చినాయి మీకు వచ్చినాయి ఒకసారి కూర్చోండి తేలుతుంది కదా ఏమి చెరిగిపోయే అక్షరాలు కాదు కదా ఒకసారి ఇంటర్నెట్లో కొడితే ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి వస్తాయి కదా ఎవరెవరికి ఎన్ని ఓట్లు వస్తే మరి మీకు తెలియాలి కదా మరి భీమవరం చూసుకుంటే మరి గ్రంథిసీని గారికి 70642 ఓట్లు వస్తే మీకు 66651 ఓట్లు వచ్చినాయి ఉండిలో ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్కి 71781 వస్తే మీకు 68138 వచ్చింది మరి ఏంటి ఇవన్నీ అలాగే తాడేపల్లిగూడెంలో 70741 ఓట్లు ఎమ్మెల్యే అభ్యర్థికి వస్తే 68 అక్కడ వచ్చినాయి తణుకులో 75,000 చిల్లర కార్మూర్ నాయసరావుకి వస్తే మీకు 71,000 వచ్చినాయి మరి ఇవన్నీ పరిస్థితులు ఏంటి ఆచంట్లో 66,000 రంగరాజు గారికి వస్తే మీకు 63,000 వచ్చినాయి మరి ఏంటి ఈ లెక్కలన్నీ మహత్యాలు ఏంటి మీరే నిజంగా వీళ్ళందరి నుంచో పెట్టి గెలిపిస్తే మరి మీకు ఓట్లు తక్కువ రావడం ఏంటి వీళ్ళకి ఓట్లు ఎక్కువ రావడం ఏంటి కాబట్టి మనం మాట్లాడేప్పుడు నేల మీద నిలబడాలి మీరు గెలిచింది మొదటిసారి ఒక్కసారి ఎంపీగా గెలిచి మీరు ఇన్ని మాటలు మాట్లాడితే మీరు ఒకటే గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు రంగరాజు గారికి మన రఘురామకృష్ణరాజు గారికి అయ్యా రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులతో ఆధారపడినటువంటి పార్టీ కాదు రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ జగన్ గారి కష్టం మీద ఆధారపడి అంటే అది దాని జీవం జవం జీవం అన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ జగన్ గారి కష్టం పార్టీ పెట్టింది వాళ్ళిద్దరి మీద ఆధారపడి 67 మంది ఎమ్మెల్యేలు గెలిచి జగన్ గారి బొమ్మ పెట్టుకుని 23 మంది అమ్ముడుపోతే పార్టీ ఏమైపోయింది ఏమన్నా అయిపోయిందా 9 మంది ఎమ్మెల్యేలు గెలిచి 9 మంది ఎంపీలు గెలిచి 3 ఎంపీలు గోడ దూకారు మీకులాగానే పక్క చూపులు చూశారు గడ్డి కరిచారు ఏమైపోయారు ఆ 3 ఎక్కడికి వెళ్ళిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైపోయింది ఆ 3 వెళ్ళిపో ఎంపీలు వెళ్ళిపోవటం వల్ల 9 మందిలో 3 వెళ్ళిపోతే ఏమైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతెంత ఒట్టిడింతై అన్నట్టుగా ఆకాశానికి ఎత్తి వాళ్ళ 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలతో గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ జగన్ గారి కష్టంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో 67 సీట్లు ఎమ్మెల్యేలు 9 ఎంపీలు లేదా ఇవాళ 151 ఎమ్మెల్యేలు 22 ఎంపీలు వచ్చినా అది జగన్ గారి పుణ్యమే రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పుణ్యమే తప్పితే మా ఎవరి లేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ అవసరం కోసం వచ్చిన మీలాంటి వాళ్ళకి మాత్రం అవసరం తీరిపోయిన తర్వాత మీ ఆలోచనలు మీ వ్యాపారాలు మీ అవసరాలు వేరే చోట ఉన్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి దానికి జడిచే వాళ్ళు ఎక్కడ లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి కార్యకర్త దగ్గర నుంచి ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజుకి మా అందరికీ మేమందరం కూడా విశ్వాసంలో కుక్కతో పోటీ పడేవాళ్ళం విశ్వాసంలో కుక్కతో పోటీ పడతాం జగన్ గారు మాకు సీట్ ఇచ్చాడు జగన్ గారు మమ్మల్ని గెలిపించాడు చచ్చేంత వరకు మేమందరం కూడా ఈరోజుకి మేము అదే గుర్తుపెట్టుకుంటాం రాజశేఖర రెడ్డి గారి బొమ్మతో జగన్ గారి కష్టంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఎప్పటికీ కూడా జీవించి ఉంటుంది అది బతుకున్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకున్నంతకాలం కూడా ఈ 2 విషయాల మీదే జగన్ గారి కష్టం రాజశేఖర రెడ్డి గారి ఫోటోతోనే ఉంటుందని మీకు తెలియజెప్తూ మీరు కూడా ఒకసారి సత్యాన్ని గ్రహించమని చెప్తూ అలాగే ఆయన ఇంకొక మాట కూడా మాట్లాడారు ఎక్కడో ఒక చోట మాట్లాడుతూ అచ్చెన్నాయుడు ఏమన్నా నక్సలైటా గోడ దూకెళ్ళి మాట్లాడతాను మోడీ గారి గురించి జాల చెప్తున్నారు కదా నేను మోడీ గారి సంకలం ఉంటాను మోడీ గారు మెళ్ళ ఎక్కించుకుంటాడు నన్ను మోడీ గారు రోజు నన్ను చేయిపుచ్చుకుని మెళ్ళ మీద ఎక్కించుకుని రాజ్భవన్ అంతా తిప్పుతాడు లేకపోతే ప్రధానమంత్రి ఇల్లు అంతా తిప్పుతాడు నన్ను అని చెప్పి మాట్లాడుతున్నారు కదా మీరు బయట అందరితో అయ్యా చిదంబరం గారిని అరెస్ట్ చేసేప్పుడు మీ మోడీ గారు ఏం చేశాడు గోడెందుకు దూకిచ్చాడు
అమిత్ షా గారు చిదంబరం గారిని అరెస్ట్ చేసేటప్పుడు చిదంబరం గారు ఏమన్నా నక్సలైటా? ఆ రోజు మరి గోడ దూకి తలుపులు పగల కొట్టి చిదంబరాన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? మరి ఆ రోజు మోడీకి ఎందుకు చెప్పలా మీరు ఈ శుద్ధులు? ఈ మాటలు ఎందుకు మాట్లాడలేదు? మోడీ అంటే భయం, గజగజ నీ మూలాలు లాగి మొత్తం లోపలేస్తాడు అని భయం. జగన్ గారితో అవసరం తీరిపోయింది కదా అని చెప్పని అవసరం తీరిన మాటలు. నూటికి నూరు పాళ్ళు సిబిఐ నాడు చిదంబరాన్ని అరెస్ట్ చేసేప్పుడు ఏ రకంగా తలుపులు తీపోతే గోడ దూకి గోడ తలుపులు పగల కొట్టి వెళ్ళిందో అదే స్ఫూర్తితో పోలీసు పనిచేశారేమో ఏసీబీ పోలీసులు కూడా. మరి అప్పుడే మోడీ గారికి చెప్పొచ్చుగా, ఇవాళ బాగా చెప్పినట్టు ఆ రోజు మోడీ గారికి బాగా గడ్డి పెట్టచ్చు కదా, మోడీ గారు తప్పు ఇదే అని చెప్పని. రోజు సంకనెక్కుంటావు కదా, మోడీ గారు సంకనేసి తిరుగుతూ ఉంటాడు కదా మిమ్మల్ని. కాబట్టి మాటలు మీకు ఒక్కళ్ళకే కాదు, మాటలు మాట్లాడటం అందరికీ చేతొచ్చు. కాబట్టి మాట్లాడేప్పుడు మన మాట ఎంతవరకు ప్రజలు హర్షిస్తారు, మనకు ఓటేసినోడు కానీ చూసేటువంటి మనుషులు కానీ మన మాట ఎంతవరకు దాన్ని సహిస్తారనేది జ్ఞప్తికి చేసుకుని అది మీ జ్ఞానంలో ఉంచుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పని మీరు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మీరేదైతే కోరుకుంటున్నారో మీరేదైతే కోరుకుని బలంగా కాంక్షించి ఏదో అయిపోతుంది ఏదో చేసేసుకుందాం అనుకుంటున్నారో మీ పప్పులు ఉడకటానికి ఇది వేరే పార్టీ తెలుగుదేశం పార్టీనో బీజేపీ పార్టీనో కాదు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ పప్పులు ఉడకో, మీ కోరుకున్న మీరు కోరుకున్న కోరికలు ఏమి కూడా ఇక్కడ తీరవనేది కూడా మీకు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సార్, ప్రతి పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది. మా వ్యూహం రోజు రోజుకి మీరే చూస్తారు, మా వ్యూహం రోజు రోజుకి మీరే చూస్తారు. ఆయన చాలా కోరికలతో ఉన్నాడు, ఆ కోరికలు ఇక్కడ తీరవని చెప్తున్నాను అంతే. అరే నేను చెప్తున్నా కదా, అరే మీరు మీ కోరిక ఇక్కడ తీరదని చెప్తున్నా కదా. బోళ్ళని ఆపరేషన్లు ఉంటాయి, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు ఉంటాయి, లేకపోతే ఇంకోటి చాలా చాలా ఆపరేషన్లు ఉంటాయి, అలా అన్నీ జరుగుతాయి.